పద్మగర్భం అండి నిజంగా ఒక్క మాట భగవంతుని చూడాలనుంటే తక్షణం చూడాలనుంటే రాత్రి మీరు ఇప్పుడు భక్తి టీవీ చూస్తున్నారు తెల్లారగానే దగ్గరలో పద్మాలు ఉండే చెరువు దగ్గరికి వెళ్ళండి పని కట్టుకొని వెళ్ళండి ఓ రోజు పని మానేసి ఏం ప్రమాదం లేదు భగవంతుడు కనిపిస్తాడు పద్మగర్భక అక్కడ ఒక తామరపు అలా వికసిస్తూ ఉంటే ఆ దద్దు అంటారు లోపల గర్భభాగం దాన్ని చూడండి ఆ మృదుత్వం ఆ నున్నద ఆ నునుపు ఆ కాంతి ఆ శోభ అది సాక్షాత్ భగవత్ స్వరూపం అంత నిర్మలగా ఉంటుంది భగవత్ తేజస్సు అందుకే మన దేవతలందరూ పద్మంలోనే కూర్చొని ఉంటారు బ్రహ్మదేవుడు సరస్వతి లక్ష్మీదేవి ఎక్కడ కలువు పువ్వుల్లోనూ ఇతర పువ్వుల్లోనూ కూర్చున్న దేవతలు లేరు ఇంకా పెద్ద పెద్ద పువ్వులు లేవా ఓ తా అటాక్ మీద కూర్చోకూడదు ఎవరు వద్దన్నారు అది విషయం కాదు అక్కడ కూర్చోరండి అలాగ పద్మం ఎందుకంటే పద్మానికి ఆ వికాసం ఆ శోభ ఆ కాంతి ఆ నునుపు అదిగాక నీటి కొలది తా సరిగ్గా ఈ సంసార సాగరానికి అందకపోవడం ఇలా వచ్చింది అంతే నువ్వు ఎంత వచ్చానని ఎదుగుతా మనం కూడా జ్ఞాన సంపదలు అలా ఎదగాలి అప్పుడు పద్మత్వమే కాదు దైవత్వం అర్థం అని నిజంగా ఆ పద్మగర్భాన్ని చూస్తే ఇంకెంతకంటే దైవత్వం లేదని అనిపిస్తుంది అంతే నేను మనం ఏం చేస్తాము పద్మాలంటే దేవుడికి ఇష్టం పట్టుకొచ్చి వందల వందలు పట్టుకొచ్చి గుళ్ళో పారేయడమే కదా దాన్ని మనం చూడలేదు కనీసం సభలో ఓ పుష్పగుచ్చం ఇచ్చారు ఓ పువ్వు ఇచ్చారు పోనీ అసలు పువ్వులో దగ్గర పెట్టుకు చూసేవాళ్ళు ఎంతమంది ఎవరు లేరండి సుమారుగా నాలాంటి వెర్రివేడే నాకైతే ఇస్తే అలాగే చూస్తాను ఆ బల్ల మీద ఎదురుగా పుష్పగుచ్చాలు దండలు పారేస్తాను నేనైతే అవన్నీ సర్దేస్తాను నేను సర్దిస్తాను అంత పిచ్చిగా ఉంటే ఏం బాగుంటుంది అంత వరుసగా ఉంటే ఇటు రెండు ఉంటే అటు రెండు ఉండాలి మధ్యలో మేకు ఉండాలి అంతే ఇటు ఒకటి ఉంటే అటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో మేకు లేదా అటు రెండు ఇటు రెండు మధ్యలో మేకు అందంగా ఉండాలండి ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ అన్ని వీడియో తీస్తున్నారు మరి అందంగా ఉండాలిగా పిచ్చి పిచ్చిగా ఉంటే అలాగా ఓ దండ దాని మధ్యలో వాటర్ బాటిల్ దాని ఏమో మైకు ముక్క ఏటది ఓ పుష్పగుచ్చి అడ్డంగా బారేసే పువ్వుకు విలువలేదా మనకి ఇచ్చినటువంటి పుష్పగుచ్ఛంలో ఆ లోపలి భాగాన్ని చూడండి పద్మనాభ అరవిందాక్ష పద్మగర్భ శరీర భృతువు బాబు దేవుడు ఇక్కడ ఉండడా అని వెంటనే అనిపిస్తే ఇంక సభ అన్ని పాక్కినట్టండి ఏదో ఉంటాయి ఏ సమావేశమే నాంతి ఓ నో నోచుకుందో వెళ్ళాలి ఓ పువ్వు చేతిలో పెట్టిందో చావంతం ఒక్కొక్క రేపు ఇలా చూడండి మా దాన్ని ముట్టుకోకుండా ఎక్కువ అలా చూసేలా ఊరికి సున్నితంగా చాలా సున్నితంగా పసిపిల్లాన్ని ఉయ్యాల్లో పిల్లాన్ని ముట్టుకున్నట్టే ఒక్కొక్క చావంతపు రేకు ఒక్కొక్క రేకు చూస్తుంటే అసలు వీలైతే లెక్క పెట్టే ప్రయత్నం చేస్తే ఈ ప్రపంచంలో ఉంటామండి అసలు దాన్ని ఎక్కడో బారేయడం వెళ్ళిపోవడం వాళ్ళు ఏమి ఇచ్చారు బహుమతులు చూసుకోవడం ఎంతసేపు ఈ పుష్పం బహుమతి కదా సున్నితమైనటువంటి స్పృహని కోల్పోతున్నామండి ఆధునిక జీవితం పేరు మీద ఇది నన్ను అడిగితే మహాదారిద్ర్యం అంటే ఇదే భావదారిద్ర్యం అంటారు దీన్ని మా సాహిత్య ప్రపంచం భావదారిద్ర్యం ఇదే ఇదే మహాదారిద్ర్యం ఇదే సున్నితమైన స్పృహను కోల్పోవడం సూర్యోదయం అక్కర్లేదు సూర్యాస్తమయం అక్కర్లేదు వెన్నెల రాత్రి అక్కర్లేదు వెన్నపూస అక్కర్లేదు నెయ్యి చూస్తే భయం జీవితం ఎందుకు బాగుంటుంది నెయ్యము అంటే స్నేహము అని అర్థం నెయ్యి చూస్తే భయం మనకి ఆ సున్నితమైన స్పృహ పెరగడానికే పద్మనాభగా అరవిందాక్ష గర్భ శరీరభృతు ప్రాణరూపేణ పోషయన్ అన్న రూపేణ ప్రాణరూపేణవా అన్నారు శంకరాచార్య ఆఖ్య శరీరభర్త శరీరములను భరించువాడు శరీరములను పోషించువాడు భరించడం అంటే పోషించడం ఉరిగే నెత్తి పెట్టుకోవడం పోషయన్ అన్న రూపేణ వర్షం కురిపిస్తున్నది ఆయన పంటలు పండుతున్నాయి ఆనంది మరి శరీర భర్త కాదు తినకపోతే శరీరం ఎందుకు ఉంటుంది ప్రాణశక్తి వాయు విష్ణు సహస్ర నామాల్లో వాయు అనేది ఒకటి మళ్ళీ చూస్తాం త్వరలో ఇదివరకే పవన చూసాం ఇప్పుడు వాయువు చూస్తాం